చూద్దామండి పద్మజ బెంగళూరు నుంచి రాస్తున్నారు భోజనానికి ముందు పఠించాల్సిన మంత్రం లేదా శ్లోకం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు ధర్మశాస్త్రం విషయాలు చెప్పాయి అన్నము తినేటువంటి అన్నము అరగాలి అందువల్ల ఆహార పుష్టి బాగా ఉన్నవారు కొందరు ఉన్నారు వారి పేరు తలుచుకో అగస్త్యం అమృతాయతి ఓహో ఈ అగస్త్య మహర్షిని కుంభకర్ణుని శిబిని అలాగే బడబాగ్ని అగ్ని అది ఓహో సముద్రంలో ఉండే అగ్ని అన్నమాట నీరునే తాగేస్తుంది అందువల్ల ఈ నాలుగింటిని భోజనం చేసేటప్పుడు పఠించుకుంటే విషం తిన్నా అమృతమవుతుంది అంటే ప్రభావం పడయదు అరుగుతుంది ఇవి కాక ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ అని పరమాత్మకు స్వాహాకారంతో లోపలికి చేరిస్తే మనము చేసేది భోజనం కాదు మన కడుపు నింపుకోవటానికి కాదు మన లోపల దాగి ఉన్న పరమాత్మకు నివేదన చేస్తున్నాము ఇది స్వామికి అర్పిస్తున్నాము అన్న భావనతో భోజనం చేస్తే అన్నం మీద భక్తి కలుగుతుంది ప్రేమ కలుగుతుంది నియమాలు నిట్టలు సహజంగా ఏర్పడతాయి శరీరాన్ని బాగా బలుపు రావటానికి అన్నంతో పనిలేదు ఏం తిన సరిపోతుంది ఆకలే తీరాలంటే అన్నంతో పనిలేదు అది పవిత్రం కావాలి అది ప్రసాదం కావాలి అది మనస్సు దాకా వెళ్ళాలి మనం చెప్పుకున్నాం మనము తినే అన్నమే మన మనస్సుగా మారుతుంది మంచి మనస్సు మారాలంటే ఈ నియమాలు పాటించండి భగవంతునికి నివేదన చేస్తున్నాం హోమం చేస్తున్నాం స్వాహాకారం చేస్తున్నాం ధర్మాన్ని వృద్ధిపరుస్తున్నాం ఉత్తమ మనస్సును ఏర్పరుస్తున్నాం అన్న భావనతో భోజనం చేస్తే మన మనస్సు బాగుంటుంది అందరూ ఇలా చేస్తే అందరూ బాగుంటారు అందరూ బాగుంటే సర్వే జనా సుచినోభవంతు ఇంతటి గొప్ప సామాజిక క్షేమం సామాజిక శాంతి మనం చేసే భోజనంలో ఉంది దీన్ని అర్థం చేసుకొని ఈ నియమాలు పాటిస్తే అన్ని లోకాలు బాగుంటాయి